ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే తన విజయం వెనుక నారా లోకేష్ ఎప్పుడూ ఉన్నారని ఆయన సతీమణి బ్రాహ్మణి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో స్త్రీశక్తి పథకంలోని లబ్దిదారులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. మంగళగిరిలో లోకేష్ 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. సంక్షేమం అభివృద్ధిలో మంగళగిరిలో ముందు ఉండాలంటే లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నారా లోకేష్ గారు, మీ అందరు మహిళలకు, యువతి యువకులకు, వృద్ధులకు, అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు. ఇంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారు మీరందరే ఆలోచించవచ్చు. నేను గత 2 రోజులుగా చాలామంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను. మహిళలు వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు. ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు, అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి, డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు. రేషన్లు రావట్లేవు, ఏమీ సరిగా రావట్లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి. మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు.